గుంటూరు జిల్లా తాడేపల్లిలో జిల్లా స్థాయి షటిల్ డబుల్స్ టోర్నమెంట్ ను వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు వేమారెడ్డి ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బైపాస్ రోడ్డులో ప్రో షటిలర్స్ అకాడమీలో జరిగిన టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల రాష్ట్ర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం 60 టీంలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రో షటిలర్స్ అకాడమీలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరగాలని అన్నారు. క్రీడల్లో తాడేపల్లి ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడలు మానసిక ఉత్సాహానికి ఉపయోగపడతాయని, క్రీడా స్ఫూర్తితో మెలగాలని తెలిపారు. విద్యార్థులు ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. టోర్నమెంట్ నిర్వహించిన యువకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ మేకా అంజిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కార్తీక్ రెడ్డి, కోచ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మన యువకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్రితం సంవత్సరం కూడా చేశారు, ఈ సంవత్సరం జరుపుతున్నారు, రాబోయే సంవత్సరం కూడా జరుపుతారు. అది రాష్ట్ర స్థాయిలో జరపడానికి వాళ్ళు ఇప్పటి నుంచే ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళందరిని కూడా నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మన ఈ ప్రాంతాల్లో ఈ షటిల్ టోర్నమెంట్స్ అనేవి విపరీతంగా జరగాలని, మన కొత్త ఆంధ్ర రాష్ట్రంలో మన తాడేపల్లి ప్రాంతం షటిల్కి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని, ఇక్కడి నుంచే నాందిగా ఉంటారని, మా చిన్నతనంలో ఈ చెడుగుడు పోటీలకు కానీ కబడ్డీ పోటీలకు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల కంటే కూడా మన స్టూవర్ట్పురం దగ్గర ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్కి మంచి పేరు. ఎక్కడికి పోయినా కూడా అక్కడ చినగంజాం ప్రాంతంలో ఉన్న టీములకి, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మన తాడేపల్లి పిల్లలు ప్రతి చోట కూడా ఉండాలని, దీనికి సహకరిస్తున్న స్థానిక కోచ్ తమ్ముడు, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న మన కుర్రాళ్ళు దీనికి కష్టపడి ఈ టీమ్స్ని, ఈ టోర్నమెంట్స్ని ఏర్పాటు చేయటం, అట్లాగే ఈ ప్రో షటిల్ ఇంత బ్రహ్మాండమైన ఆడిటోరియాన్ని, కోర్టులను ఏర్పాటు చేసిన మిత్రుడు శ్రీనివాసరెడ్డికి ఇంకొకసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో షటిల్కు కేర్ ఆఫ్ మన తాడేపల్లిగా ఉండాలని, దీనికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. నాకు మరి మన వేమారెడ్డి సార్, యువ యూత్ వాళ్ళందరూ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఒక మంచి టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేశారు, అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి టోర్నమెంట్ జరపాలని కృత నిశ్చయంతో ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేశారు. ఇలా ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంటు ఆర్గనైజ్ చేస్తామని వాళ్ళు ప్రామిస్తూ ఒక కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నారు. అలాగే వచ్చే సంవత్సరం ఒక మంచి స్టేట్ లెవెల్ ఇలాంటిది, ఒక మెడలిస్ట్ నాన్ మెడలిస్ట్ కాకుండా చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయాలని సార్ ముందే నాతో డిస్కస్ చేశారు. ఒక అండర్ 15, అండర్ 17, అండర్ 19 ఆ స్థాయి ఒక జాతీయ స్థాయి క్రీడాకారులతో మన స్టేడియంలో ఒక మంచి టోర్నమెంట్ జరగబోతుందని సార్ నాకు హామీ ఇచ్చారు. తప్పకుండా అలాంటి టోర్నమెంట్ని మేము నిర్వహిస్తాము, మన తాడేపల్లికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తామని నేను కోచ్గా నేను ప్రామిస్ చేస్తున్నాను. మన దగ్గర ప్రస్తుతం నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, ప్రజెంట్ అండర్ 13లో నేషనల్ 20లో పాపలు నడుస్తున్నారు. వాళ్ళు ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం తప్పకుండా జాతీయ స్థాయి టైటిల్ని ఈ తాడేపల్లికి తీసుకొస్తారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ వేమారెడ్డి సార్, థ్యాంక్ఫుల్ టు యూ అండ్ వేమారెడ్డి సార్ యూత్.